రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ పాపం గడుపుకున్న ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 20న బీసీ సదస్సు, పార్టీలకు అతీతంగా బీసీలు అధిక సంఖ్యలో తరలి రావాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ విజ్ఞప్తి. పెద్దపల్లిలో వ్యాపార వాణిజ్య ఐక్య వేదిక సమావేశం, బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా ఈ నెల 16న పెద్దపల్లిలో బంద్ నిర్వహించాలని నిర్ణయం. మియాపూర్ గ్రామ శివార్లోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే దొడ్ల గంగాధర్ విద్యుత్ షాక్తో మృతి, మృతిని కుటుంబ సభ్యులకు లైస్లాబా పెద్దపల్లి ఎలైట్ సభ్యుల సమక్షంలో 9 లక్షల రూపాయల చెక్కును అందజేసిన వ్యవసాయ క్షేత్రం యజమాని పెద్దపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు. నిమ్మనపల్లి గ్రామంలోని పల్లవి స్కూల్లో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఎన్నికలో 350 మంది విద్యార్థులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి. గత 4 సంవత్సరాల క్రితం కాపులపల్లి గ్రామంలోని గ్రామత్య సంఘంలో గల 16 చిన్న సంఘాల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా మహిళా సంఘాల సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన పెద్దపల్లి అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో బొంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2వసారి వైద్య శిబిరం ఏర్పాటు, వైద్య శిబిరంలో 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపిన పంచాయతీ కార్యదర్శి సంపత్.